23 కోట్ల టార్గెట్ ఉండే డిస్టిక్ మొత్తానికి. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్లో కూడా చూసినట్టయితే 11,782 కోట్ల రుణాలు విక్రయం చేసిన అన్ని రంగంలో అగ్రికల్చర్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఈ సంవత్సరం దాని ప్లాన్ వర్షన్ 1920 యాన్యువల్ యాక్షన్ క్రెడిట్ ప్లాన్ దాని ప్రకారంగా మొత్తం 12,102 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. సో దాని ప్రోరోటా బేసిస్ మనం జూన్ వరకు ఏంటంటే ఆ ప్రోరోటా బేసిస్ మీద మనం అచీవ్ చేశాము. ఇంకా అనదర్ టూ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ బడ్జెట్ మనం అచీవ్ చేస్తాం. ఈ కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హియర్ ఈ ఒక ప్రోగ్రామ్ చేయబడుతుంది, కస్టమర్ అవుట్రీచ్ షెడ్యూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడుతుంది. ఇది 3, 4, 5 తారీఖులో కూడా 3 రోజుల్లో కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లోపల అన్ని బ్రాంచెస్లో కూడా కస్టమర్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడుతుంది. ప్రతి శాఖలో కూడా ఈ ఇలాంటి క్యాంప్స్ రీచ్ అవుట్ కస్టమర్ ఐడెంటిఫైడ్ పీపుల్ వాళ్ళకి ఎవరికైతే రుణాలు కావాల్సినాయో దాని గురించి డోర్ టు డోర్ సర్వే లాగా ఆల్మోస్ట్ సర్వీస్ ఏరియా విలేజెస్లో మరియు కమాండ్ ఏరియాలో ఉన్న బ్రాంచెస్లో కూడా మన ఏరియాలో కూడా ఇప్పుడు ఇండివిజువల్గా అన్ని బ్రాంచెస్కు షేప్ ఆదేశాలు ఇవ్వబడ్డది. సో దాని ప్రకారంగా 3, 4, 5 తారీఖు నాడు అన్ని బ్రాంచెస్ మెడ్చల్ మార్కాజిబిలీలో కూడా దే విల్ గో ఫర్ ఐడెంటిఫైడ్ న్యూ బెనిఫిషియర్స్. ఈ ప్రోగ్రామ్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీచ్ అవుట్ ద కస్టమర్ ఒకటి మెయిన్ ఏరియాస్ అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ అండ్ రిటైల్ లోన్స్, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదే కాకుండా సెంట్రల్ గ్రూప్ కానివ్వండి, ఇంకా వేరే అదర్ వ్యాపారాల కోసం లోన్ కావాలనుకుంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ముఖ్యంగా ఇంతకుముందు రుణాలు తీసుకొని లేని వారికి కొత్త వారిని ఐడెంటిఫై చేసేసి వారికి రుణాలు ఇచ్చేసి వాళ్ళకు ఒక బ్యాంకింగ్ ఒక వయబుల్ ప్రొజెక్ట్స్ను ఫైనాన్స్ చేసినందుకు స్టార్ట్ చేయబడింది. సో ఈ 3 రోజుల్లో కూడా మేము ఏం చేస్తామంటే రీచ్ అవుట్ చేసేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శాంక్షన్స్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్స్ కానీ ఫుల్ శాంక్షన్స్ కానీ రెగ్యులర్ శాంక్షన్స్ కానీ ఇవ్వబడుతుంది. కొన్ని కేసెస్ అప్పుడు లీడ్స్ జనరేషన్ కూడా మేము ఐడియా జనరేషన్ లీడ్ జనరేషన్తో కూడా మేము ఇప్పుడు రీచ్ అవుట్ చేయండి. ఇదే కార్యక్రమం ఈ 3 రోజులే కాదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్గా మేము పీరియాడికల్గా ఇలాంటి స్పెసిఫిక్ ఏరియాలో కూడా మేము కండక్ట్ చేసేసి ఐడెంటిఫై చేస్తాం చెప్పబడుతుంది. ఎవరికైతే అసెట్స్ ఏమన్నా ఆల్రెడీ ఫైనాన్స్ చేసినట్లయితే అసెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కార్యక్రమం చేపడుతుంది. సో ఇందు భాగంగా మేము అగ్రికల్చర్ ప్రయారిటీ, ఎంఎస్ఎంఈ ప్రయారిటీ, రిటైల్ ప్రయారిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ ప్రయారిటీ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ లోన్స్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లోన్ వాటికి మాత్రం ఏంటంటే అన్ని బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ నోన్ ఫర్ ఎక్స్టెండింగ్ దో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టు నేటివ్ స్టూడెంట్స్. అది ఈ కార్యక్రమంలో కూడా ఈ రోజు నుంచి మేము ఏంటంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టాము, అన్ని బ్యాంకర్స్ మా పరిచయంలో కూడా మేజర్ బ్యాంకర్స్ ఇక్కడ పిలిచాము. సో వాళ్ళు స్పెల్ అవుట్ చేస్తారు స్ట్రాటజీ సెట్ చేయాలనేది. ఈ ప్రోగ్రామ్ ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఆ కార్యక్రమం చేపట్టాను. సో తెలుగులో చెప్పాను, తెలుగు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవర్ కానీ ప్రతి సిటిజన్ను ఈ లోన్ పరిధిలో కానీ వాళ్ళకి అవసరాలు ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి బ్యాంకులు అన్నీ కూడా ముందుకు వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశము. ప్లస్ కొంతమందికి బ్యాంకు రీచ్ అవుట్ కావాలంటే కొంచెం కష్టతరంగా ఉండొచ్చు, ఈ లోన్ మెయిల్స్ ఆర్గనైజ్ చేయడం మూలంగా ఇక్కడ కస్టమర్ ఈజీగా అప్రోచ్ అయ్యి అన్ని బ్యాంకుల స్టాల్స్ ఇన్స్టాల్ చేయబడుతుంది. ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టాల్స్ అన్నీ ఉంటాయి అక్కడ ప్రతి జిల్లాలో కూడా. ఇప్పుడు ఆ జిల్లాలో ఉన్న స్టాల్స్ తమకు ఇష్టమైన బ్యాంకును తమకు ఇష్టమైన ప్రొడక్ట్ను బేరేజ్ వేసుకొని ఏ బ్యాంకు వాళ్ళకు అనుగుణంగా ఉన్న ప్రొడక్ట్ను అందిస్తుందో ఆ బ్యాంకు దగ్గర కూడా వెళ్ళచ్చు. ముఖ్యంగా వేర్చల్ రంగారెడ్డిలో కెనరా బ్యాంకు ఈ లీడ్ తీసుకొని క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తుంది, కానీ అన్ని బ్యాంకులు స్టాల్స్ ఇన్స్టాల్ చేస్తాయి. మన ఫస్ట్ ఫేజ్లో 2 ఫేజులలో క్యాంప్స్ కండక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో మాత్రం 10 జిల్లాలు ఐడెంటిఫై చేశారు. రంగారెడ్డి ఆంధ్ర బ్యాంక్ కండక్ట్ చేస్తుంది 5వ తారీఖు, హైదరాబాద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది 4వ తారీఖు. అంటే 2 డేస్ ఉంటుంది ఈ ప్రోగ్రాము.
నాలుగు నుంచి ఐదు, మేడ్చల్ కెనరా బ్యాంకు ఏడు, వీ కెనరా బ్యాంకు మూడు నుంచి బ్రాంచెస్లో స్టార్ట్ చేస్తుంది, ఏడో తారీఖు అక్కడ ఎండ్ అవుతుంది. సంగారెడ్డి సిండికేట్ బ్యాంకు నాలుగో తారీఖు నుంచి నాలుగో ఐదు, కామారెడ్డి ఇండియన్ బ్యాంకు ఐదు ఆరు, వరంగల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నాలుగు ఐదు, కరీంనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నాలుగు, ఖమ్మం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నాలుగు, జగిత్యాల ఆంధ్ర బ్యాంక్ మూడు నాలుగు, మంచిర్యాల ఆంధ్ర బ్యాంక్ ఐదు ఆరు. ఈ డేట్స్ నుంచి టూ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా, అది కాకుండా కూడా కస్టమర్స్ కోసం, కన్వీనియన్స్ కోసము ఆధార్ మాడిఫికేషన్ కానీ ఆధార్ ఎన్రోల్ కానీ చేసుకోవడానికి యూఐడిఐ వాళ్ళని కూడా ఒక స్టాల్ పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఆధార్ మాడిఫికేషన్ వాటికి కూడా కస్టమర్స్ చేసుకోవచ్చు. అది కాకుండా నాబార్డు వాళ్ళు కూడా అగ్రికల్చర్ సంబంధించి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సబ్సిడీస్ ఉన్నాయి, అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అన్ని బ్యాంకులు కూడా వివిధ రకాలైన లోన్ ప్రొడక్ట్స్ సంబంధించి పాంప్లెట్స్, అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ అంతా కూడా డిస్ప్లే చేస్తారు. కాబట్టి నేను మీడియా మిత్రులను కోరేది ఏంటంటే, మ్యాక్సిమం కవరేజ్ ఇస్తే, ఆ కవరేజ్ కామన్ మ్యాన్ లాస్ట్ మ్యాన్ వరకు చేరితే వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్స్ను సద్వినియోగం చేసుకొని మ్యాక్సిమం వాళ్ళు ఫెసిలిటీ పొందడానికి వీలవుతుంది. డైరీ లోన్ స్కీమ్స్ ఇప్పుడు నబార్డ్ వాళ్ళ మీద కొన్ని ప్రత్యేకమైన అగ్రికల్చర్లో కూడా వెజిటబుల్ కల్టివేషన్, అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ సీఆర్ పొటెన్షియల్ లింకెడ్ ప్లాన్లో కూడా మనకు చేశారు. అదేవిధంగా మనం యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించేసాం. అది కాకుండా ఫార్మా ఇండస్ట్రీస్, లాజిస్టిక్ ఇవే కాకుండా అన్ని బ్యాంక్స్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ కూడా ఈ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఒకటి రీచ్ అవుట్ టు ద కస్టమర్ అండ్ ఎక్స్టెండ్ ఆల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, నాట్ ఓన్లీ క్రెడిట్, ఈవెన్ అదర్ సర్వీసెస్ కానివ్వండి, డిజిటల్ పేమెంట్స్ కానీ చూడండి. అండ్ ఈరోజు ఆర్బీఐ ఆదేశాల అనుసారంగా ఈరోజు నుంచి మనం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రిపో రేట్తో రుణాలు ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఎంసీఎల్ఆర్ రేట్తో మనం రుణాలు ఇవ్వబడేది బెంచ్ మార్క్ రేట్ అన్నది. ఇప్పుడు రిపో రేటు ఇప్పుడు అన్ని బ్యాంకులల్లో, మా బ్యాంకులో కెనరా బ్యాంకులకి 8.3 దాని ఒక బెంచ్ మార్క్ తీసుకున్నారు. దాని మీద కొంచెం లిక్విడిటీ స్ప్రెడ్ క్రెడిట్ రిస్క్ కొంచెం యాడ్ చేసేస్తారు. ఈ రోజు నుంచి ఎంఎస్ఎంఈ లోన్స్, రిటైల్ లోన్స్లో కూడా అన్ని రిపో రేట్ లింక్ అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ 110 తర్వాత ఇచ్చిన లోన్స్ వర్తిస్తుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఎవరైతే లోన్ పాత రేట్తో తీసుకున్నారో వాళ్ళు స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఇస్తే అది రిపో రేట్లో కూడా చేయబడుతుంది. సో ఈ కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో చేయబడుతుంది. అన్ని బ్యాంకులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ మేము ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మీరందరూ ఆ 7th రోజు కూడా మీరు అక్కడ క్యాంప్ పెద్ద లెవెల్లో కూడా క్యాంప్ జరుగుతుంటుంది పార్టిసిపేషన్. ఈ ప్రతి ఒక్క బ్రాంచ్లు కూడా మేము రేపటి నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం. సార్ ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో లేదు సార్ ఇది. ఆంధ్ర బ్యాంక్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ గా ఉంది. మన దేశంలో 62 బ్రాంచ్లు తోటి దాదాపుగా 4,000 కోట్లు ఫైనాన్స్ చేసి ఉన్నది సెక్టార్స్ లో. సో ఈ కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ఆంధ్ర బ్యాంక్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్రెడీ బ్రాంచెస్ స్టార్ట్.